హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ ఈరోజు మనం చాలా హెల్దీ ఇమ్యూనిటీ పెంచే డ్రింక్ కోసం తెలుసుకుందాము ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారిన పడినవారు మొదట్లో అయితే చాలా నీరసంగా ఉంటారు రోజుకొకసారి ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా త్వరగా రికవరీ అవుతారు ఈ డ్రింక్ పిల్లలకైనా ఇవ్వచ్చండి పెద్దవాళ్ళకైనా కూడా ఇవ్వచ్చు ఈ డ్రింక్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి మంచి విటమిన్స్ కూడా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి చాలా త్వరగా నీరసం అనేది తగ్గి వైరస్ నుంచి త్వరగా కోలుకుంటారు సో ఇంత హెల్త్ హెల్దీ డ్రింక్ చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ అండి మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ ఇమ్యూనిటీని పెంచే డ్రింక్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పప్పు పిస్తా పప్పు బాదం పప్పు ఇలా మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ పప్పులను మనం తీసుకోవచ్చు ఒత్తి బాదంతో కూడా ఈ డ్రింక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం డ్రింక్ కనుక మార్నింగ్ తాగాలి అనుకుంటే ఓవర్ నైట్ ఈ పప్పులన్నీ కూడా నానబెట్టేసుకున్నాను నేను మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది మనకి పప్పులనేది నానాలి అలా నానితే మనకి బాదం పైన ఉన్న స్కిన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అలా స్మూత్గా కూడా ఉంటుంది మనకి నానడం వల్ల జ్యూస్ పేస్ట్ అయ్యేటప్పుడు బాగుంటుంది సో నేను నైట్ నానబెట్టేసుకొని ఈ బాదం పై ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను మొత్తం బాదం పప్పు ఈ విధంగా రిమూవ్ చేసేసుకున్న తర్వాత పిస్తాపై ఉన్న స్కిన్ కూడా రిమూవ్ చేస్తున్నాను పిల్లలకి తొక్కలు అడ్ర కాకుండా ఉంటాయని తాగేటప్పుడు పిస్తాపై ఉన్న స్కిన్ కూడా రిమూవ్ చేసేసుకున్నాను అలానే జీడిపప్పును కూడా తీసుకొని మొత్తం అన్ని పప్పులు రెడీ చేసుకున్న తర్వాత దీనికి మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి మిల్క్ కావాలి కదండి ఒక హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను మిక్సీ జార్లో మనం వలుచుకున్న బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు మీకు ఏ పప్పు అవైలబుల్గా ఉంటే ఆ పప్పులను మీరైతే వేసుకోవచ్చు సో నేను ఈ విధంగా ఈ మూడు రకాల పప్పులను యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో కాస్త ఫ్లేవర్ కోసం అని చెప్పి ఒక ఇలాచి కూడా యాడ్ చేసుకున్నాను అలానే చిట్టికడ అంటే చిట్టికడ పసుపు వేసుకున్నారండి పసుపు అనేది యాంటీబయాటిక్ కదా చాలా మంచిది హెల్త్కి దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసి ముందు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి పిల్లలు తాగేటప్పుడు పప్పు తగలకుండా ఉంటుంది లేదా పప్పు తగిలేదనుకున్న మీకు ఎలా కావాలనుకుంటే అలా గ్రైండ్ చేసుకోండి తర్వాత మిగిలిన పాలను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో తేనె కానీ బెల్లం కానీ పట్టిక కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తేనె యాడ్ చేసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు యాడ్ చేసుకోండి హనీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే హెల్దీగా ఇమ్యూనిటీని పెంచే డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఈ విధంగా సర్వ్ చేసేసుకొని దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇస్తే చాలా చాలా ఎనర్జీగా ఉంటారండి ఇమ్యూనిటీ పెరుగుతుంది వైరస్ నుంచి కూడా చాలా త్వరగా రికవరీ అయితే అవుతారు సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ అయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం